డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు చిత్తూరు జిల్లా కేంద్రంలో పండుగ వాతావరణం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు, అధికారులు అంబేద్కర్ విగ్రహానికి నిలువెత్తు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చేపడుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. శుక్రవారం ఉదయం భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, రాష్ట పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, జిల్లా కలెక్టర్ ఎస్ షణ్ముఖన్, రాష్ట్ర ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద్ రెడ్డి, విదేశీ విద్యా సలహాదారు జ్ఞానేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ గోవిందప్ప, శ్రీనివాసులు, చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు ఎన్ రెడ్డప్ప, ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ మేయర్ ఆముదా, జడ్పీ వైస్ చైర్పర్సన్ రమ్యలతో కలిసి భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా చిత్తూరు పట్టణం దర్గా సర్కిల్ అందున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాకు ప్రత్యక్షమైన భగవంతుడు, పేదల కోసం తప్పించిన వ్యక్తి, రాజ్యాంగ నిర్మాత ఒక దళితుడైనా ఆ రోజు పెద్ద చదువులు చదువుకొని రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన దేశం అతి గొప్ప ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతుందంటే అందుకు కారకుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకరు. మన దేశం లౌకిక దేశంగా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల ప్రజలు కలిసికట్టుగా జీవించగలుగుతున్నారు అంటే అందుకు కారణం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. మీ అందరికీ తెలుసు,